గురించి తెలుసుకోవడానికి ఇంత అద్భుతమైన ఆపర్చునిటీ ఎవరికి రాదు అండ్ వాట్ ఎవర్ ది ఆడియన్స్ నోస్ అబౌట్ అన్ యాక్టర్ ఇస్ వాట్ దే సీ ఆన్ స్క్రీన్ బట్ పర్సనల్ గా యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఏంటో తెలియదు కాబట్టి ఆ పర్సనల్ కనెక్షన్ అనేది ఎస్టాబ్లిష్ అయింది ఈవెన్ దో ఎన్టీఆర్ గారు వచ్చే ముందు అందరినీ అడిగారు బిగ్ బాస్ లో మీరు ఏం నేర్చుకున్నారు ఎలా ఫీల్ అయ్యారు అని చెప్పి సింగిల్ లైన్ మీరు ఏం నేర్చుకున్నారు ఎలా ఫీల్ అయ్యారు బిగ్ బాస్ షో త్రూ అవుట్ ఇట్స్ అ బ్యూటిఫుల్ జర్నీ ఒక నా లైఫ్ లో ఒక బ్యూటిఫుల్ ఘట్టంగా ఉంటుంది బిగ్ బాస్ అనేది చాలా విషయాలు తెలుసుకున్నాను నన్ను నేను ఇంకా బాగా అర్థం చేసుకోగలిగాను జనాల్ని అర్థం చేసుకోవడం చాలా బాగా జరిగింది నేను ఎప్పుడు నా లైఫ్ నా వరల్డ్ యునో ఒక యాక్టరు ఒక లిమిటెడ్ సర్కిల్ ఆఫ్ పీపుల్ అలా ఉండడం జరిగింది కానీ బిగ్ బాస్ కి రావడంతో అంతమంది డిఫరెంట్ మెంటాలిటీస్ తో ఉంటూ ఒక ఫస్ట్ ఫ్యూ వీక్స్ చాలా యునో అండర్స్టాండింగ్ పరంగా నాకు చాలా ఫ్రిక్షన్స్ వచ్చాయి బట్ ఆబ్వియస్ అండ్ ఐ థింక్ ఉండాలి కూడా అది న్యాచురల్ దాని తర్వాత వెళ్ళి ఎఫెక్షన్ ఏదైతే ఎగ్జాక్ట్లీ దాని తర్వాత ఆ ఫ్రిక్షన్ తర్వాత అండర్స్టాండింగ్ వచ్చి అటాచ్మెంట్ వస్తుందో ఐ థింక్ దట్ ఈస్ అ రియల్ బాండేజ్ సో యాక్సెప్టెన్స్ అండర్స్టాండింగ్ అండ్ కొన్ని కొన్ని విషయాల్లో నాట్ టు ప్రోక్రాస్టినేట్ అనేది నాకు చాలా బాగా అర్థమైంది అండ్